ట్రంప్ సంచలన వ్యాఖ్యలు, వలసకు ప్రతిపే కొలామానం. కఠినమైన వలస విధానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించాడు. ప్రతిభ ఆధారంగానే అమెరికాలోకి ఎవరైనా అడుగు పెట్టాలని స్పష్టం చేశారు. దీనివల్ల వేల మంది భారతీయ ఐటీ నిపుణులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అయితే వారి భార్యాభర్తలకు, మైనర్ పిల్లలకు మాత్రమే గ్రీన్ కార్డు జారీ చేస్తారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు అమెరికా రావడానికి మాత్రం కొత్త విధానం మొలకడుతుంది. అలాగే ఇందులో H1B వీసాల ప్రస్థానం లేదు. అమెరికాలో ప్రయోజనాలకు తన విధానం కాపాడుతుందంటూ ట్రంప్ తన కొత్త ప్రతిపాదనను ఆదివారం రాత్రి కాంగ్రెస్ కు పంపించారు. అమెరికా పౌరసత్వం మంజూరులో కీలకమైన గ్రీన్ కార్డ్ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడంతో పాటు అమెరికా మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి కూడా ఇందులో ప్రతిపాదించారు. డ్రీమర్లు చదువుకుంటూ 2 ఏళ్ల పాటు ఉద్యోగాలు చేసుకోవడానికి ఉపకరిస్తూ డైపర్ట్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ కార్యక్రమం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని దశల వారీగా రద్దు చేస్తున్నట్లు ట్రంప్ గత నెలలో ప్రకటించారు. కొత్త ప్రతిపాదనలో దీనికి అనుకూలంగానే నిబంధనలు, గ్రీన్ కార్డుల జారీకి ప్రతిపాదనకు సంబంధించిన పాయింట్లు వ్యవస్థకు నెలకొల్పాలని కాంగ్రెస్ కు రాసిన ప్రతిపాదనలో ట్రంప్ పేర్కొన్నారు. లాటరీ ద్వారా వీసాలు జారీ చేయడం రద్దు చేయాలి. అమెరికా శరణృద్ధుల ప్రవేశ కార్యక్రమం దుర్వినియోగం కాకుండా దేశంలోనికి అనుమతించే శరణృద్ధుల సంఖ్యలను తగ్గించాలి. వలస విధానం అమలుకు 10,000 మంది ఇమిగ్రేషన్ కస్టమ్స్ అధికారులను, 1,000 మంది న్యాయవాదులను, 370 మంది ఇమిగ్రేషన్ న్యాయమూర్తులను, 300 మంది ఫెడరల్ ప్రాసిక్యూటర్లను నియమించాలని ఆయన ప్రతిపాదించారు.